ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులు 15:58 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. ఇక్కడ చక్కని మాటలు ఒక సంఘానికి దైవజనుడు చెప్తున్నాడు. ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలకిస్తే, ప్రియులారా అని అక్కడ రాస్తూ, సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చాలామంది సంఘములో ప్రయాస అంటే పరిచర్య చేస్తారు, సంఘానికి పరిచర్య చేస్తారు, సేవకులకు పరిచర్య చేస్తారు, కొన్ని కార్యక్రమాలలో దేవుని పని నిమిత్తమై పరిచర్యలు వాడబడతారు. వారు అనుకునేది ఏంటంటే, మేము పరిచర్య చేస్తున్నాం, మాకు కలిగే దీవెనలు ఏంటని. ఇక్కడ లేఖనాల్లో చాలా చక్కగా రాయబడింది, మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. అంటే మీరు చేస్తున్న ప్రయాస లేదా మీరు చేస్తున్న పరిచర్య ఎన్నటికీ వ్యర్థము కాదు. బైబిల్లో చక్కని మాట ఉంది, ఆయనకు పరిచర్య చేసిన వారిని మరుచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదని మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ప్రయాసపడిన, పరిచర్య చేసిన, నువ్వు సంఘములో వాడబడిన, సేవకుల దగ్గర వాడబడిన, మరుచుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. అది వ్యర్థము కాదని నువ్వు ఎరగాలి, అంటే గుర్తెరగాల. ఆ ప్రయాసం వ్యర్థం కాదని గుర్తెరిగి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎన్నటికీ ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. అంటే నువ్వు ఆయన పరిచర్య విషయంలో కానీ, ప్రయాస విషయంలో కానీ స్థిరులుగాను కదలని వారుగాను. అంటే చాలామంది నేను చేసే లాభం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి అని అనుకుంటారు. వచ్చే లాభము భూ సంబంధమైన లాభము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, భూ సంబంధమైన లాభం కొరకు ఎదురు చూడొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసపడినప్పుడు, పరిచర్య చేసినప్పుడు నీ కలిగే ఆశీర్వాదం ఏంటంటే, పరలోకము నుండి నా దేవుడు దీవెనలు నీ మీద కురిపించగలిగిన వాడు. ఇప్పుడు బైబిల్ చెప్తున్న చక్కని మాట ఏంటంటే, నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండునట్లుగా నీవు స్థిరముగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ, అంటే నువ్వు ప్రతిరోజు, అది వృద్ధాప్యంకి వచ్చినా, యవనస్తుడిగా ఉన్నా, పిల్లవాడిగా ఉన్నా, ఎప్పటికీ అక్కడ రాసిన మాట ఆసక్తులనై ఉండుడి. అంటే దేవుని పని నిమిత్తమై ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుని పరిచర్య నిమిత్తమై ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. చాలామందికి ఆసక్తి, ప్రారంభంలో ఉన్న ఆసక్తి, తర్వాత ఆసక్తి ఉండదు, ఆసక్తి తక్కువైపోతుంటుంది. పరిచర్యలో కానీ, దేవుని పనిలో కానీ, స్వార్థ విషయంలో కానీ, దేవుని సంఘములో కానీ, సేవలో కానీ మనం గమనిస్తే ప్రారంభంలో ఉన్న ఆసక్తి తర్వాత కనబడదు. కారణం ఏంటంటే, కొద్ది కొద్దిగా ఆసక్తి తగ్గిపోతూ చివరికి వారి పరిస్థితులు ఎలాగుంటాయంటే, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, సేవకులకి దూరం అయిపోతారు. అందుకని బైబిల్ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, అంటుంది, దేవుని కార్యాభివృద్ధి అందు నీవు ఆసక్తిగా ఎప్పటికీ ఉండాలి. అలాగ ఉండాలంటే నువ్వు స్థిరముగాను కదలిని వాడిగాను ఉండగలిగితే, నీ ప్రయాస వ్యర్థము కాకుండా నిశ్చయముగా దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవించదువుగాక. నువ్వు ఎక్కడ ఉంటున్నా దేవుని పని నిమిత్తమై నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సేవ నిమిత్తమై నిర్లక్ష్యం చేయొద్దు, పరిచర్య నిమిత్తమై నిర్లక్ష్యము చేయక ఇష్టపూర్వకంగా ఆసక్తి కలిగి నువ్వు పరిగెడుతూ దేవుని పని నువ్వు చేయగలిగితే, నీ ప్రయాస వ్యర్థము కాకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించేటట్టుగా నా దేవుడు ఈరోజే నిన్ను దీవించునుగాక. ఈ మాటల చేత దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం స్వామి. అవును ప్రభువా, దైవజనులు చక్కని మాటలు రాస్తున్నారు, నీ ప్రయాస వ్యర్థము కాదని, స్థిరులుగాను
కదలని వారిగా ఉండాలని, కార్యాభివృద్ధి యందు ఆసక్తిగా ఉండాలని, ఎప్పటికీ ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని చక్కని మాటలతో హెచ్చరిస్తున్నాడు. అవును ప్రభువా, నీ పరిచర్య నిమిత్తమై ప్రారంభములో మేము ఎలాగున్నామో మా ముగింపు దినాల్లో కూడా అదే ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మమ్మలను ఉంచుమని మేము ప్రార్థిస్తున్నాం. ఎన్నటికీ ఎప్పటికీ తొట్టిల్లక స్థిరులు కాకుండా కదిలిపోతూ అలా ఉండకుండా కదలని వారుగాను స్థిరులుగాను మమ్మల్ని నిలబెట్టి నీ పని నిమిత్తమే మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గర్భములో నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో. గర్భములో నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో. నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. యేసయ్యానా అభిషేకమా, యేసయ్యా నా అతిశయమా. యేసయ్యా, 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 నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడానా నిరీక్షణ కాధారమా, దయాళుడానా నిరీక్షణ కాధారమా.